అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్ళినా కానీ వైసీపీకి అదొక రకమైన భయం అన్నమాట. ఎందుకంటే వాస్తవాలు చెప్తారు ఆయన, అది ప్రజల్లోకి వెళ్ళొద్ది, మళ్ళీ మన ప్రభుత్వం తిరిగి రాదు అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించే స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టడం ఒకటి, కులాల మధ్యన చిచ్చుపెట్టడం ఒకటి, ఇలాంటి స్ట్రాటజీలన్నీ ఉపయోగించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు వెళ్తే అక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్లకార్డులు పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేయించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే కనుక అక్కడ ఎవరైతే ప్లకార్డులు పట్టుకొని ఏదో ర్యాలీలో లేదంటే నిరసన కార్యక్రమంలో ఎవరైతే చేశారో వాళ్ళని ఒక్కటే అడగదలుచుకున్నాను, అసలు కర్నూలులో న్యాయ రాజధాని వద్దు అని చెప్పింది ఎవరు? ఉన్నది ఒకే రాజధాని అమరావతి, దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి అనేది తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇప్పటివరకు కూడా. మూడు రాజధాని బిల్లు పెట్టింది ఎవరు? ఆ బిల్లు మళ్ళీ వెనక్కి తీసుకున్నది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా. ఆ పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉదయం సాక్షిలో చూసా, న్యాయ రాజధాని కోసం ఎంతకన్నా తెగిస్తామంటే ఎంతవరకు ఏం తెగించావు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఇదే ప్రదర్శన ఏవైతే నిరసన కార్యక్రమాలు చేస్తారో అది అప్పుడు చెయ్యండి, అప్పుడు చేస్తే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు చేస్తే శూన్యం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని భ్రమలో బతికేస్తున్నారు. ఆయన కాదు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన వచ్చినప్పుడు ఆ ప్రదర్శన అప్పుడు చేయండి, ఎందుకు ఊరికే బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి, ఆ బిల్లు మేము వెనక్కి తీసుకుంటామని చెప్పింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు దగ్గర దగ్గర అయిపోతుంది, మూడు రాజధానులు కూడా కాలక్షేపం చేశారు ఇప్పటి వరకు కూడా. అసలు కర్నూలుకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి పోనీ? ఇప్పుడు నా కుటుంబం ఏమైనా చేసినప్పుడు అది చెప్పొచ్చు కదా. ఎందుకు ఊరికే ఏదో ఎందుకు చేస్తున్నామో అర్థం పడతాం లేకుండా ర్యాలీలు చేసుకుంటా, వాడు ఏదో ఇచ్చాడు కదా లేదంటే పే అమౌంట్ ఇచ్చారు కదా అని చెప్పని వచ్చి ప్రదర్శనలు చేసి మీకున్న విలువలు పోగొట్టుకోవచ్చు.